అందుకునే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇవన్నీ తెలిసిపోయి తిరగబడిపోతున్నారు. వాళ్ళు 20 గొట్టాలు అట్టుకొచ్చేస్తున్నాడు ఒక ఆయన, మంచి రంగేసేస్తున్నాడు ఒక ఆయన, మహా టీవీ ఆయన, ఢిల్లీకి బల్లీకి ఢీ అట్లాడిపెట్టారు మహా టీవీ ఆయన. మరి ఎవరికి ఢీ అయ్యా? హోదాతో ఒరిగేదేమీ లేదని ముఖ్యమంత్రి అన్నాడు కదా, ఆయనతో ఢీ. ఆ దమ్ముంటే మహా టీవీకి ముఖ్యమంత్రితో ఢీ అనాలి. ఆ మహా టీవీ ఎవరిదండి? మహా టీవీ తెలుగుదేశం ఎమ్మెల్యే పర్చూర్ ఎమ్మెల్యేకి 51% అందులో ఉంది వాట. డీ అంటే ఆయనకి ఎవరికో రంగేసి పంపించేస్తున్నాడు. ఏంటి డీ అండి? ఉరిగేది లేదన్నవాడిని మానేసి ఆయన నడక మనల దగ్గరికి వచ్చి డీ అంటాడేంటి? ఒక 20 సంఘాలు వచ్చేస్తున్నాయి అక్కడ కమ్యూనిస్టులు. ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టులు అయినా వాళ్ళు ఒక సామాన్యమైనటువంటి ప్రధానమంత్రినట ఎళ్ళే పార్లమెంట్లో నిరోధించేశారంట. ఈ అగ్రవర్ణాలకు చెందినటువంటి అధికార పార్టీలన్నీ కూడా నా ప్రధానమంత్రి ఒక నిమ్మన వర్గాలకు చెంది నిజాయితీ పడినటువంటి ఒక ప్రధానమంత్రిని నిలేశారని నిస్సక్కుగా ఆనందం పడుతున్నారు. అవినీతి లేకుండా చేసినటువంటి ప్రధానమంత్రిని నిస్సక్కుగా నిలేశామని ఆనందపడిపోతున్నారు. ఇది ఈవేళ జరుగుతున్నటువంటి తతంగం. ఈ ఛానల్స్ అన్నీ నేను అడుగుతున్నా, నాకు మొన్న మీట్టి ప్రెస్ పెట్టారు, ఇవన్నీ చెప్తే హోదాతో ఒరిగేది ఏమీ లేదు. ఇది ఎక్కడ మాట్లాడారు? ఆంధ్ర పత్రికలో వచ్చింది, ఇది ఆంధ్ర భూమిలో వచ్చిందండి, ఇది కలర్ పేజీలో ఆంధ్ర భూమిలో వచ్చింది. రాకపోతే నష్టం 3000 కోట్లు. ఇప్పుడు చెప్పాను కదా, 5 ఏళ్ళకి 5 3 15 వేల కోట్లు. నేను ఇంకా ఒక 1 కోటి ఎక్కువ చెప్పాను, 5 3 వేల కోట్లు. తర్వాత ఏమన్నాడు ఆయన? మనమే ఎక్కువ సాధించాం, ఎంత బాగుందో చూడండి. ఇది ఈనాడు ఇందులో అన్నీ చదివితే ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే ఎక్కువ వచ్చాయా? ఈనాడు వచ్చిందండి. ఆధారాలు ఉంటే చెప్పండి. ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి సవాల్, ప్రత్యేక హోదాతో సమానమన్నీ వచ్చాయి, ప్రత్యేక హోదాతో సమానమైన అన్నీ వచ్చాయి. ప్యాకేజీకి చట్టబద్ధత పార్లమెంట్లో కల్పించారు, క్యాబినెట్లో కల్పించారు, ఓ తీర్మానం చెప్పి ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు ఆయన. అయ్యో బాబు, ఇలా చెప్పిన తర్వాత ఆత్మాభిమానం అంటారేంటండి ఆయన? ఆత్మాభిమానం అంటారేంటి? ఇంకో మంత్రి కేంద్రం అన్నీ ఇచ్చింది, ఇంతకు మించి అడగలేము. ఏమొచ్చిందండి అన్నీ ఇచ్చామని చెప్పిన తర్వాత మరలా ఈ మధ్యన ఇదేంటి ఆత్మాభిమానం ఎందుకు వచ్చిందంటున్నాను నేను, నాకు అసలు అర్థం కాదు. ఇటు అప్పుడు ఏళ్ళే రాశారు పేపర్లో, ఇప్పుడు కూడా తెగ రాసేస్తున్నారు ఈ అబద్ధాలు. అప్పుడు చెప్పింది అబద్ధమని రాస్తున్నారా? ఇప్పుడు చెప్పింది అబద్ధమని రాస్తున్నారా? ముఖ్యమంత్రిని అడగలేరండి ఈ జర్నలిస్టులు అందరూ? ఇదేంటండి మొన్న ఇలా చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడతారు ఏంటంటే? ముఖ్యమంత్రి మళ్ళీ నోరు మళ్ళీ మదుపుతాడు ఆయన? ఒక్కళ్ళు అడగడం లేదు, మొన్నటిది రాసేస్తున్నారు పెద్ద అక్షరాలతో, ఇప్పుడు కూడా రాసేస్తున్నారు. హోదా అంటే జైలుకే ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు హోదా లేకపోతే హోదా గురించి గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. రోజులు లీకులే కేకలు, లీకులు కేకలు, ఇట్లా రకరకాలైనవి. ఇవన్నీ కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన డేట్ వైజ్ ప్రకటించాడు, డేట్ వైజ్ ప్రకటించాడు. తర్వాత పరిశ్రమల గురించి మనం కేంద్ర ప్రభుత్వం 7 జిల్లాలకే కేంద్ర ప్రభుత్వం సిబిడిటి వాళ్ళు 7 జిల్లాలు వెనుకబడిన జిల్లాలకి 30% రాయితీ ఇచ్చాం మనం, 30% రాయితీ ఇచ్చాం. దాన్ని ఎక్కడైనా సరే ఇన్కమ్ ట్యాక్స్లో కానీ అరుగుదలలో కానీ రాయితీలు కల్పించాం, పరిశ్రమలు పెట్టొచ్చు. తర్వాత ముఖ్యమంత్రి గారు చూడండి ఇంకొకటి పంపించారు. ఇది అంత అద్భుతమైన విషయం అంటే ప్రణబ్ ముఖర్జీకి లెటర్ రాశాడు. ఏమనంటే 2018 18 అక్టోబర్లో రాశాడు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నేను కాపాడుతున్నా, వారికి ప్రత్యేక తెలంగాణ ఇచ్చేయాలి, నా యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు వారికే ఇస్తానని ఒక లెటర్ రాసి పడేశాడు సింగిల్ సెంటెన్స్తో. ఇందులో ఎందుకంటే ఏమీ లేదు, పోను మా రాష్ట్రానికి హైదరాబాద్ లాంటి రాజధాని కావాలని అడిగాడా? రెవెన్యూ లోటు కావాలని అడిగారా? యూనివర్సిటీలు కావాలని అడిగాడు ఆయన? ఒక్క అక్షరం కూడా తెలుగుదేశం మంత్రులు కానీ మిత్రులు కానీ వారికి ఉన్నది 90 ఎమ్మెల్యేల ఉత్తరాలు రాసేటప్పటికి
ఆ ఉత్తరం రాసేటప్పటికీ 90 ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనకి. భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఒక్క శాసనసభ్యుడు కూడా లేడండి. ప్రత్యేక హోదా అడిగింది మనమే. అందరూ ఏమంటున్నారు, 15 ఏళ్ళు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 5 ఏళ్ళే పెట్టారు పోను, 15 ఏళ్ళు పెట్టే పేరే మనం అడిగినట్లు.